ఎస్ ఓకేనండి. మరి ఈ వీడియోలో మహాలిథిక్స్ మహాపాషాణ యుగం నాటి తెలంగాణ మత సంప్రదాయాల గురించి మనం చూద్దాం. మహాపాషాణ యుగము, మరి ఈ సమయంలో నిర్మింపబడినటువంటి కబ్ర్ సమాధులు, ఈ సమయకి సమాధియ, ఈ సమయంలో కొన్ని సమాధులు నిర్మింపబడ్డాయండి. ఇవి పర్వత ప్రాంతాల్లో, ఖేతోం పంట పొలాలలో, తాలాబోం చెరువుల గట్లన నిర్మింపబడ్డాయి. పర్వత్, ఖేత్, తాలాబ్ ఈ మూడు ప్రాంతాలలో సమాధులు నిర్మింపబడ్డాయి. మరి ఈ కబ్ర్ వీటిలో జాగ్రత్తగా చూడండి. మొదటిది మేనిర్హిస్ అని అంటారండి. ఇవి పొడవైనటువంటి రాళ్లతో నిర్మింపబడినటువంటివి. ఈ సమాధులు అనేటటువంటి వాటిని మేనిర్హిస్, ఇవి లంబే పత్తరోన్సే నిర్మిత కబరోంకో క్యా కహతే హై మేనిర్హిస్ కహతే హై. అంతేకాకుండా కొంత లావైనటువంటి గుండ్రటి రాళ్లతో నిర్మింపబడతాయి కొన్ని. మోటే పత్తరోన్సే నిర్మిత హోతే థే. ఇంకా కొన్ని చిన్న చిన్న గదుల్లాగా కూడా కొన్ని సమాధులు నిర్మించేవాళ్ళండి. ఛోటే కమరే జైసే లంబే పత్తరోన్సే కుచ్ సమాధియ, మోటే పత్తరోన్సే ఛోటే కమరే జైసే నిర్మిత హోతే థే. అంతేకాకుండా వీటిల్లో కాలే ఔర్ లాల్ కే ఘడే నల్లటి ఎర్రటి కుండలు కూడా ఉంచేటటువంటి వాళ్ళు. మరి ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలండి. టెర్రకోటా మట్టితో నిర్మింపబడినటువంటి, ఇక్కడ ఇంకొక పదం చూడండి, సర్కోఫగీ అనేటటువంటి పదం వస్తుంది. అసలు సర్కోఫగీ అంటే ఏంటంటే, పూర్వీకుల అవశేషాలను ఒక రాతి పెట్టెలో పెట్టి కప్పేసినప్పుడు అది ఒకే బాక్స్ లాగా తయారైపోతుంది. దాన్నే సర్కోఫగీ అని అంటారండి. సర్కోఫగీ నోట్ అని పెట్టేసి రాసుకోండి. సర్కోఫగీ అంటే అర్థం అవశేషంకే శిలాపేటి పూర్వీకుల యొక్క అవశేషాల యొక్క శిలాపెట్టె, రాతి పెట్టెను సర్కోఫగీ అని అంటారు. ఈ సర్కోఫగీలోనే చితాభస్మాన్ని కూడా ఈ కుండలల్లో, కాలే లాల్కే ఘడేలల్లో పెట్టేవాళ్ళు చితాభస్మాన్ని. మరి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో లభించాయండి. టెర్రకోటి మట్టితో తయారు చేయబడిన సర్కోఫగీ ఏలేశ్వరం నల్గొండ జిల్లాలో దొరికింది. చాలా ఇంపార్టెంట్ అండి. టెర్రాకోటా మిట్టీకే సర్కోఫగి అంటే రాతి పెట్టె, సర్కోఫగి ఎక్కడ దొరికిందంటే ఏలేశ్వరం నల్గొండ జిల్లాలో టెర్రకోట మట్టితో తయారు చేయబడిన సర్కోఫగి లభించింది. నెక్స్ట్ అదేవిధంగా ఈ మెనర్హిస్ దేవనగుట్ట వరంగల్లో దొరికిందండి. అంటే పొడవైన రాళ్లతో తయారు చేయబడిన సమాధి మేనర్హిస్, ఇది ఎక్కడ దొరికిందంటే దేవుని గుట్ట వరంగల్. ఏలేలో సర్కో ఏలే మేనిర్హిస్ దేవుని గుట్ట, మేన దేవుడు. నెక్స్ట్ అదేవిధంగా మహాపాషాణ యుగానికి చెందిన డోల్మెన్ అంటే చిన్న గదుల్లాంటి సమాధి, ఇక్కడ చెప్పాను కదా ఛోటే కమరే జైసే సమాధి, దాన్ని డోల్మెన్ అని అంటారు. డోల్మెన్ చిన్న గది లాంటి సమాధిని డోల్మెన్, పొడవైన రాళ్లతో తయారు చేయబడిన సమాధిని మేనర్హిస్, అదేవిధంగా ఇంకా ఇక్కడ అవశేషాలు పెట్టిన రాతి పెట్టెను సర్కోఫగి. ఆ పదాలు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు, సర్కోఫగి, మేనర్హిస్, డోల్మెన్. మరి డోల్మెన్, మహాపాషాణ యుగానికి చెందిన డోల్మెన్
ఎక్కడ లభించింది అంటే చూడండి, ఇది పోతనపల్లి మహబూబ్ నగర్లో లభించిందండి. దీని తర్వాత గోల్ పత్తర్, చెప్పాను కదా మోటే పత్తర్ అంటే రౌండ్గా ఉన్నటువంటి గుండ్రలి రాళ్లతో తయారు చేయబడిన సమాధి ఎక్కడ దొరికిందంటే రేపుని గ్రామం వరంగల్ జిల్లాలో. ఓకేనా? గోల్ పత్తరోంకే కబ్ర్ ఇది ఎక్కడ దొరికిందంటే రేపుని గ్రామం, ఇది వరంగల్ జిల్లాలో ఉందండి. దేనికి అది గుర్తుపెట్టుకోండి. సర్కోఫగి అయితే ఏలేశ్వరం, మెనిర్హిర్స్ అంటే దేవనగుట్ట, డోల్మెన్ అయితే పోతనపల్లి, గోల్ పత్తరోంక కబ్ర్ అయితే రేపుని. దేనికి అది గుర్తుపెట్టుకోండి. సర్కో ఏల, మేన్ దేవుడు, డోలు పోతన, గోల్ రేపుని. సో ఈ రకంగా దేనికి దానికి మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ నుండి ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇంతటితో తెలంగాణకి సంబంధించినటువంటి, సో ఈ మహాప్రాచీన యుగానికి సంబంధించిన సమాధుల గురించి మనం తెలుసుకున్నామండి. ఇవి తప్ప ప్రాచీన కాలానికి చెందిన మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన అవశేషాలు ఏమి తెలంగాణలో లేవు. దీని తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది జనపదాల గురించి అండి. ప్రాచీన కాలంలో ఏర్పడిన చిన్న చిన్న రాష్ట్రాలే జనపదాలు. ఇక్కడ రాస్తున్నాను జనపదాలండి. ఇవి ఎక్కడ ఉన్నాయంటే గంగానదీ తీరాన గంగాతట్. మరి ఈ జనపదాల్లో ప్రజలు వేటగాళ్ళు, పశుపాలకులు, కూలివాళ్ళు, ఇంతేగాని జులాహా ఇలాంటి ఎవరు లేరండి. ఇక్కడ నివసించిన ప్రజలు షికారి, పశుపాలక్ మరియు మజదూరి, ఈ ముగ్గురు మాత్రమే నివసించేవాళ్ళు జనపదాల్లో. వీరి జీవన శైలి మాట్లాడుకునేటప్పుడు మాటల మధ్యన మత విశ్వాసాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. వీరి జీవన శైలిలో వార్తాలాప్కే బీచ్, ధార్మిక విశ్వాస్, మతపరమైనటువంటి నమ్మకాల గురించి నా మాట్లాడుకునేవాళ్ళు ఎవరు? జనపదులు. దీనివల్ల ఒక మిశ్రిత సభ్యత ఏర్పడింది. అంతా కూడా కలిసి కలగాపులగంలాగా అన్ని రకాల సంప్రదాయాలు కలిగినటువంటి ఒక కల్చర్ ఏర్పడింది. మరి వీరు చేసినటువంటి కార్యాలు చూడండి, వైదిక కర్మలు, అగ్నికర్మలు చేసేవాళ్ళు, వేద కర్మలు మరియు అగ్నికర్మలు చేసేవాళ్ళు ఎవరండి? జనపదులు. అంతేకాకుండా వీళ్ళు సూరజ్, నది, అమ్మతల్లి, బందర్, హాతి, సర్ప్ వీటిని పూజించేవాళ్ళు. సూరజ్ పూజ వీటిని పూజించేవాళ్ళంటే సూర్య, సర్ప, అమ్మతల్లి, నది, హాతి, బందర్. జనపదులు క్రింది వాటిలో పూజించనటువంటిది ఏది అని అడగొచ్చండి, లేదా పూజించినటువంటిది ఏది అలాగా. అంతేకాకుండా వీళ్ళు పూర్వజోంకి పూజ, పూర్వీకులను కూడా పూజించేటటువంటి వారు జనపదులు. చిన్న చిన్న రాష్ట్రాల ప్రజలు వీరంతా కూడా పూర్వీకులంతా ఆత్మల రూపంలో తిరుగుతూ ఉంటారు అని భావిస్తారండి. ఆత్మాపర విశ్వాస్ జనపదులండి. సో ఇది జనపదుల గురించి. స్థానం గంగాతీరం, లోగ్ షికారి, పశుపాలక్ మజ్దూరి, శైలి వార్తాలాప్కే సమయ్ ధార్మిక విశ్వాసం పర్ చర్చా కర్తే థే, కార్య వేదకర్మ అగ్నికర్మ కర్తే థే, పూజ సూర్య సర్ప అమ్మతల్లి నది హాతి బందర్కి పూజా కర్తే థే, పూర్వజోంకి పూజా కర్తే థే, పూర్వజోంకి ఆత్మావం పర్ విశ్వాస్ రక్తే థే. మరి వీరి తర్వాత వీళ్ళందరిలో కూడా చర్చించినటువంటి విషయం మరణం తర్వాత మనం ఏమవుతాం అనేటటువంటిదండి. మరణికే బాద్, వీళ్ళందరూ అప్పట్లోనే చర్చించుకునేవాళ్ళు. మరణికే బాద్, మరి ప్రధానంగా మొట్టమొదటిగా దీని గురించి చర్చించినటువంటి వాళ్ళు ఎవరంటే నచికేత మహాముని మరియు యముడు. వీళ్ళిద్దరి మధ్యన ఈ మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయం గురించి చర్చ వచ్చింది. నచికేతముని
नचिकेत मुनि और यमराज के बीच, यमराज के बीच वार्तालाप हुआ किसके बारे में, मरण के बाद। सो अयिते दीनिकि समाधानालु चेप्पलेक यमुडु ఏం చేశాడంటే దీనికి సంబంధించి ఇంకా సమాధానాలు చెప్పలేక నచికేత మునికి కొంత స్వర్ణాన్ని, బంగారును, వెండిని, గాయ్ ఆవులను బహుమతిగా ఇచ్చేశాడు. నీవు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు అని చెప్పేసి. ప్రశ్నోపసంహార్కే రూప్మే, ప్రశ్నోపసంహార్కే రూప్మే స్వర్ణ చాంది గాయ్ ఉపహార్కే రూప్మే దియా. ఎవరండి ఇచ్చింది? యముడు. ఎవరికి? నచికేతమునికి. ఇదంతా తెలియజేసినటువంటి ఉపనిషత్ ఈ కథ అంతా ఎందులో ఉంది అని అడిగాడండి లాస్ట్ టైం బిట్టు. ఎస్, నచికేతముని ఆర్ యమరాజ్ కే బీచ్ కా సంవాద్ కిస్ కథమే హై. ఈ కథ అంతా ఎక్కడ ఉంది అంటే కఠోపనిషద్, కఠోపనిషద్ అండి. ఎక్కడ చూడండి, శ్రీకాళహస్తి గురించి, భక్త కన్నప్ప గురించి పెరియ పురాణంలో, నచికేత మరియు యమరాజు సంవాద్ గురించి కఠోపనిషత్తులో ఉందండి. దీనికి దానికి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కాలంలో ఈ జనపదులంతా కూడా నమ్మినటువంటిది, నాశన రహితమైనటువంటిది ఏమిటి? ఇక్కడ నుండి 4 పాయింట్, నాశరహిత్ ఆత్మా. జనపదంకి అనుసార నాశరహిత్ ఆత్మా యా బ్రాహ్మణ్, బ్రాహ్మణులకి కూడా నాశనం లేదు అని నమ్మారండి. మరి అంతేకాకుండా ఆ కాలం నాటి ఋషులు, రాజుల యొక్క ఆలోచనలన్నీ సంగ్రహింపబడ్డ గ్రంథాలను ఏమనేవాళ్ళంటే ఉపనిషత్తులు. ఋషి రాజాకే విచార్, వీళ్ళిద్దరి యొక్క ఆలోచనలను సేకరించిన గ్రంథాలు ఉపనిషద్ అండి, ఉపనిషత్తులు. మరి ఈ రకంగా ఆలోచించినటువంటి ప్రసిద్ధ ఋషులు, ప్రసిద్ధ ఋషి ఎవరు? యాజ్ఞవల్క్య ఋషి, ఉద్దాలక ఋషి, ఆరుణి ఋషి, ఈ ముగ్గురు అండి. యాజ్ఞవల్క్య మరియు ఉద్దాలక మరియు ఆరుణి ఈ ముగ్గురు ఋషులు ఆ కాలం నాటి ప్రధానమైనటువంటి ఋషులండి. ఈ ముగ్గురు కూడా నాశరహితమైన, దుఃఖరహితమైన జీవితం గురించి ఆలోచనలు చేసినటువంటి వ్యక్తులు. నాశరహిత్ దుఃఖరహిత జీవన్ కే బారే మే కిన్హోనే విచార్ కియా యాజ్ఞవల్క్య, ఉద్దాలక, ఆరుణి. మరి ఈ ముగ్గురు కూడా అమరత్వం దేని ద్వారా లభిస్తుంది? అమరత్వం అంటే చావు లేకుండా ఉండడం. అమరత్వ ప్రాప్తి కైసే హో శక్తి హై అని దానికి ఆన్సర్ కూడా చెప్పారండి. ఆత్మజ్ఞాన్సే 7వది. అమరత్వ ప్రాప్తి దేని ద్వారా అంటే ఆత్మజ్ఞాన్సే, ఆత్మజ్ఞాన్సే. మరి ఈ ఆత్మజ్ఞానం ఏ విధంగా లభిస్తుంది? తపస్యాసే. ఆత్మజ్ఞానికి ప్రాప్తి దేని ద్వారా అంటే తపస్సు ద్వారా, తపస్యాసే అని చెప్పడం జరిగిందండి. సో ఇది ఈ జనపదాలు, వారి మరణం తర్వాత జరిగినటువంటి విషయాలు, వాటికి సంబంధించినటువంటిది. సో ఇంతటితో మనం మ్యాక్సిమం ఈ ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. ఇక చివరగా బౌద్ధ మతం, జైన మతంలో ఉన్న పరివ్రాజకుల గురించి తెలుసుకుంటే ఈ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఒక్క 10 మినిట్స్ మ్యాటర్ మాత్రమే ఉంది, అది కూడా మనం ఇక్కడనే చూద్దామండి. హెడింగ్, జైన ధర్మ బౌద్ధ ధర్మకే పరివ్రాజక్, లేదా సింపుల్గా పరివ్రాజక్ అని హెడ్డింగ్ పెట్టేసుకొని ఉండండి. ఇక్కడనే చూద్దాం. ఎస్, సో నెక్స్ట్ హెడ్డింగ్ పరివ్రాజక్ అండి. పరివ్రాజకుల గురించి తెలుసుకుందాం. పరివ్రాజక్, అసలు ఈ పరివ్రాజకులు అంటే ఎవరు? జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ఊరూరు, అడవి అడవి, ప్రాంతం ప్రాంతం తిరిగే వాళ్ళనే పరివ్రాజకులు. పరిసరాలు వ్రజ్ తిరిగే వాళ్ళు అని. సత్యాన్వేషణకేలియే, సత్యాన్వేషణకేలియే భటక్నే వాలే, భటక్నే వాలోంకో క్యా కహతే హై పరివ్రాజక్.
మరి వీరు గ్రామ గ్రామము అడవి అడవి ఒక అడవి నుండి మరొక అడవి ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి తిరుగుతూ ఉంటారు. వీరికే అన్యనాం, వీరికే అన్యనాం భిక్షు అని కూడా అంటారు. వీరికి స్థిర నివాసం ఉండదు. పరివ్రాజకులు అంటే పరిభ్రమించే వాళ్ళు, స్థిర నివాస్ నహి రహత. మరి పరివ్రాజకులలో ప్రముఖులు భగవాన్ మహావీర్ అంటే వర్ధమాన మహావీరుడు, రెండవ వాడు గౌతమ బుద్ధుడు, ఇక మూడవ వాడు మక్కలి ఘోషాల్. చాలా ఇంపార్టెంట్, మహావీర్, గౌతమ బుద్ధ్, మక్కలి ఘోషాల్, వీళ్ళలో ఒక్కొక్కరి గురించి మనం, ఇంకొకరు కూడా ఉన్నారండి చాలా ఇంపార్టెంట్, అజిత్ కేశ కంబలి అనేటటువంటి ఆయన. ఈ నలుగురు కూడా పరివ్రాజకులు. వీళ్ళలో మొదటిగా భగవాన్ మహావీర్ గురించి తెలుసుకుందాం. వీళ్ళ గురించి ఇంకా ఎలాబరేట్గా నెక్స్ట్ లెసన్లలో వస్తుందండి. ఇక్కడ జస్ట్ నేను కంటెంట్లో 6th క్లాస్లో మొదటి లెసన్లో ఉన్నటువంటిది మాత్రమే నేను చెబుతున్నాను. సో మరి ఈయన యొక్క డైలాగ్ ఏంటి, జన్మ మృత్యుకే చక్రబంధనసే విమోచనికి ఖోజ్. గతంలో 2019లో సెక్షన్ నెంబర్ 2లో అడిగినటువంటి ప్రశ్న అండి. జన్మ మృత్యు చక్రబంధనం నుండి విముక్తిని వెతికినటువంటి వ్యక్తి క్రింది వారిలో ఎవరు అని. జన్మ మృత్యు అంటే చావు బతుకుల చక్రబంధనం నుండి మనం బయటపడాలంటే ఏం చెయ్యాలి అని వెతికాడు ఈయన. జన్మ మృత్యు చక్రబంధన్సే ముక్తికి ఖోజ్ కర్నే వాళ్ళ కౌన్ హై వర్ధమాన్ మహావీర్. ఈయన జన్మించింది గణ సంఘంలో జన్మించాడు. గణ సంఘమే జన్మలియా. ఎవరండి వర్ధమాన్ మహావీర్. మరి ఈయన గృహత్యాగము చేసింది ఎప్పుడు, గృహత్యాగము 30 సంవత్సరాల వయసులో, తనకి 30 సంవత్సరాల వయసులో ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఈయన చెప్పినటువంటి బోధ ఏమన్నాడంటే, దూసరోంకో దుఃఖ్ దేనేసే పాప ప్రాప్తి హోతీ హై. చాలా ఇంపార్టెంట్, ఎవరన్నారు అని అడుగుతారండి. దూసరోంకో దుఃఖ్ దేనేసే పాప ప్రాప్తి హోతీ హై అని చెప్పినటువంటి వ్యక్తి వర్ధమాన మహావీర్. మరి ఈయన బోధల నుండే ఏర్పడినటువంటి మతము జైన ధర్మ కా ఆవిర్భావ్ హువా. కినికే బోధనోన్సే జైన ధర్మ కా ఆవిర్భావ్ హువా, వర్ధమాన్ మహావీర్కే బోధనోన్సే. జన్మ మృత్యు చక్రబంధన్సే ముక్తికి ఖోజ్ మహావీర్, గణ సంఘమే మహావీర్, 30 వర్షకే ఆయుమే గృహత్యాగ్, దూసరోంకో దుఃఖ్ దేనేసే పాప ప్రాప్తి అని చెప్పింది మహావీర్, జైన ధర్మ కా ఆవిర్భావ్ హువా. ఈయన తర్వాత గౌతమ బుద్ధ్. ఈయనకి సంబంధించినటువంటి వివరాలను చూద్దాం. ఈయన ఏమన్నాడంటే, దుఃఖమోచన్ కైసే, మనకొచ్చే దుఃఖం నుండి విముక్తి ఏ విధంగా పొందాలి అని చెప్పాడు. దుఃఖమోచన్ కైసే, ఈయన జన్మ మృత్యు చక్రబంధన్సే ముక్తి కైసే అని చెప్పాడు. మరి దీనికి, ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటూ బయలుదేరుతూ ఈయన పత్ని ఔర్ పుత్రుకో ఛోడ్కర్ గృహత్యాగ కియా. మరి ఈయన చేసినటువంటి బోధలు ఏమేమన్నాడు డైలాగులు, దుఃఖకే కారణ్ ఇచ్ఛాయే హై, దుఃఖానికి కారణం కోరికలే, కోరికల్ని నియంత్రించినప్పుడు దుఃఖము ఉండదు, నియంత్రించినప్పుడు దుఃఖము కలుగుతుంది అని చెప్పాడండి. ఇచ్ఛావంపర్ నియంత్రణ పానేసే దుఃఖమోచన్ ప్రాప్త హోతా హై. కోరికల పైన నియంత్రణ ఉన్నప్పుడే దుఃఖమోచన కలుగుతుంది
అని చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా ఈయన అమిత పశ్చాత్తాపము అమిత సంతోషము చెందకూడదు అని అంటాడు. మూడవది అంటే అమితంగా ఏడవడం అమితంగా సంతోషించడం తగదు, రాయండి. మూడవది అమిత ప్రాయశ్చిత్త అమిత సంతోష్కే బదలే మధ్య మార్గక అన్వేషణ కియా. ఎక్కువ సంతోషం ఎక్కువ దుఃఖం పడకూడదు, రెండింటికి మధ్యలో ఉండాలి. దానికే మరొక పేరు కూడా పెట్టాడండి, మహామధ్య మార్గ అని పేరు పెట్టాడు. అమిత సంతోషానికి అమిత దుఃఖానికి మధ్య గల మార్గాన్ని మహాన్ మధ్య మార్గ అని పేరు పెట్టాడండి. మహాన్ మధ్య మార్గ అని పేరు పెట్టాడు. మరి ఈ మహాన్ మధ్య మార్గం, ఈ బోధనలతోనే బౌద్ధ ధర్మం ఆవిర్భవించింది. ఈ బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు మూడున్నాయండి. సో నెంబర్ వన్, వీటినే త్రిపీఠకాలు అని అంటారు. త్రిపీఠక్ అని అంటారు. నెంబర్ వన్ అభిద సుత్త వినయ, అభిద సుత్త వినయ లేదా సుత్త అభిద వినయ, ఈ మూడు కూడా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి త్రిపీఠకాలండి. సో ఇంతటితో రెండు మతాలకు సంబంధించిన వివరాలు పూర్తిగా మనం తెలుసుకున్నాము. ఈయన డైలాగులు ఎవరిది వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. సో చూడండి, జన్మ మృత్యు చక్రబంధన్సే ముక్తి కైసే అని చెప్పింది భగవాన్ మహావీర్. దుఃఖమోచన్ కైసే అని చెప్పింది గౌతమ బుద్ధ. దుఃఖంకే కారణ ఇచ్ఛాయే గౌతమ్ బుద్ధ, ఇచ్ఛావంపర నియంత్రణ్ గౌతమ్ బుద్ధ, మధ్య మార్గాన్ని మహాన్ మధ్య మార్గం అని చెప్పింది కూడా గౌతమ్ బుద్ధ. త్రిపీఠకాలు సుత్త అభిద వినయ, ఓకేనండి. సో మరి ఇంకా చివరగా లాస్ట్ టాపిక్, ఒక్క రెండు నిమిషాలు ఉంది. కొన్ని ప్రాచీన ఖండహార్ అంటే అవశేషాలు, అవి ఎక్కడ లభించాయి అన్నటువంటిది మనం తెలుసుకోవాలండి. కుచ్ ప్రాచీన ఖండహార్, ఖండహార్ అంటే శిలా అవశేషాలు, ఉపలబ్ధ స్థాన్ ఎక్కడెక్కడ ఏం దొరికాయనేటటువంటిది. ఈ బాక్స్ నుండి ప్రతిసారి బిట్ వస్తుందండి, జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడనే చూద్దాం. నెంబర్ వన్, కాల్చినటువంటి చిక్కటి మట్టితో తయారు చేయబడిన అమ్మతల్లి విగ్రహం, బంకమన్నుతో తయారు చేయబడినటువంటి అమ్మతల్లి విగ్రహం. జలే హుయే చికనీ మిట్టీకే అమ్మతల్లి విగ్రహం ఎక్కడ దొరికింది. అమ్మతల్లిని దేవీమాత అని కూడా అంటారు. ఇది మెహర్ నగర్లో లభించిందండి, అమ్మతల్లి మెహర్ నగర్. రెండవది, పత్తరొంపర జాన్వరోంకి ప్రతిమ, రాళ్లపైన జంతువుల బొమ్మలు ఎక్కడ ఉన్నాయంటే మస్కి, ఇది కర్ణాటకలో ఉందండి. పత్తరొంపర్ జాన్వరోంకి ప్రతిమాయే, జాన్వరోంకి ప్రతిమాయే, ఇది ఎక్కడ, మస్కీలో లభించాయండి. ఇది కర్ణాటకలో ఉన్నాయి. ఇవి 4000 సంవత్సరాల పూర్వాంటివండి. అమ్మతల్లి అయితే మెహర్ నగర్, జంతువుల బొమ్మలైతే మస్కి. మూడవది, రాగి ఆకుల మీద గీయబడిన చిత్రపటాలు, కుండలు, ఈ రెండు గుండికాక్ అనేటటువంటి ప్రాంతంలో లభించాయి. ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉందండి. తాంబే పత్రోంపర్ చిత్ర, అదేవిధంగా ఘడే కుండలు, ఇవి గుండికాక్, గుండిగా అంటే కుండలే కదండి. దేంతో తయారు చేశారంటే తామ్రపత్రాలతో, రాగి రేకులతో తయారు చేయబడిన కుండలు అని గుర్తుపెట్టుకోండి. గుండికాక్ అనే ప్రాంతం ఉంది, ఇది ఆఫ్ఘనిస్తాన్లో ఉందండి. ఇవి 5000 సంవత్సరం పూర్వం బయటపడ్డాయి, 5000 సంవత్సరాల పూర్వానివి. నెక్స్ట్, పురుష దేవతా చిత్రాలు మరియు అమ్మతల్లి ఎక్కడ బయలుపడ్డాయి అంటే హరప్పాలో, హడప్ప. పురుష దేవతా చిత్రాలు, అమ్మతల్లి, హడప్ప,
जले हुए चिकनी मिट्टी के अम्मा तल्ली की प्रतिमा अयिते मेहरनगर देनिकि दानिकि गुर्तु पेट्टुकोंडि. नेक्स्ट राक्षस गुहलंडि राक्षस गुफाये लेदा राक्षस गृहालु इवि दक्कन काश्मीर ईशान्य भारत देशंलो दक्कन కశ్మీర్ ఈశాన్య భారతదేశంలో లభించాయి. ఇవి లభించినటువంటి ప్రాంతాలు. సో ఇంతటితో మొదటి లెసన్ ప్రాచీన ధర్మ ఔర్ సమాజ్ అనేటటువంటి లెసన్ కంప్లీట్ అయిపోయిందండి. ఓవరాల్గా లెసన్ కంప్లీట్ అయింది. గతంలో అడిగినటువంటి ఒక 6 ప్రశ్నల్ని నేను అడుగుతూ ఉన్నాను. మీరు సమాధానం చెప్పారనుకోండి ఒక్క బిట్ కూడా నెక్స్ట్ కూడా మిస్ అవ్వదు. చూద్దాం. నచికేతకి కథకి పుస్తక్ నచికేతకి కథ కిస్ గ్రంథమే హై అని అడిగాడండి. పెరియ పురాణమా కఠోపనిషత్త కఠోపనిషత్ అండి. 2019 టీఆర్టీలో సెషన్ 2లో అడిగినటువంటి బిట్. నెక్స్ట్ జన్మ మృత్యు చక్ర బంధన్ సే మృక్తికి ఖోజ్ కిన్హోనే కియా వర్ధమాన మహావీరుడ గౌతమ బుద్ధ వర్ధమాన్ అండి. ఇది 2019 టీఆర్టీలో సెషన్ 1లో అడిగినటువంటి బిట్. నెక్స్ట్ భక్త కన్నప్పకే బారే మే కిస్ గ్రంథమే హై పెరియ పురాణమా కఠోపనిషత్త పెరియ పురాణం. ఇది కూడా 19 సెషన్ 1లో. ఋగ్వేదానుసార్ అంటే ఋగ్వేదాన్ని అనుసరించి యుద్ధ దేవత ఎవరు? ఇంద్రుడ అగ్ని సోమలతన ఇంద్రుడు. 2019 సెషన్ 2లో బిట్టండి. అదేవిధంగా మహారాష్ట్రలో పశుపాలకుల యొక్క దేవత ఎవరు? మహారాష్ట్రలోని పశుపాలకులను దంగారంటారు, వారి దేవత ఎవరు? ఎల్లమ్మన విఠోబన మైసమ్మన రేణుకామాతన. ఎస్ విఠోబా విఠోబా మహారాష్ట్రలో. కర్ణాటకలో అయితే రేణుకా ఎల్లమ్మ. నెక్స్ట్ పశువులు పుత్ర సంతానము గుర్రాల కోసం ప్రార్థనలు ఏ వేదంలో చేయబడ్డాయి? ఋగ్వేదమా యజుర్వేదమా సామవేదమా అథర్వణ వేదమా? ఋగ్వేదంలో అండి. సో ఈ 6 బిట్లు గతంలో అడిగినటువంటివి ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా? సో కాబట్టి ఈ రకంగా మనల్ని బిట్లు అడుగుతున్నారు. ఒక్కటంటే ఒక్క పాయింట్ మిస్ అవ్వలేదు మీకు. టోటల్ లెసన్ అంతా కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా బాగా నేర్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో బిట్ మిస్ అవ్వకూడదు. సో ఇది హిందీలోనే మీకు చెప్పినటువంటి సోషల్ లెసన్. మరొక లెసన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.